రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్ను ఆయన వయస్సు ఎనభై ఎనిమిది సంవత్సరాలు తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకి మరణించారు రామోజీరావు ఇక రామోజీ ఫిలిం సిటీలోని నివాసానికి పార్థివ దేహాన్ని తరలించారు అక్కడ ప్రముఖులు అభిమానులు అందరూ వచ్చి పార్థివ దేహాన్ని దర్శించుకొని నివాళులర్పిస్తున్నారు ఇక కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు రామోజీరావు ఇక రెండు రోజుల కింద తీవ్ర అస్వస్థత పాలయ్యారు వెంటనే ఆయన్ని హాస్పిటల్లో చేర్పించారు ఈ రెండు రోజులుగా చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్ను మూశారు అక్షర యూధుడు రామోజీ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి అక్షరానికి కూడా సామాజిక బాధ్యత ఉందని రామోజీరావు నిరూపించారన్నారు ప్రజాపక్షం వహిస్తూ జన చైతన్యాన్ని కలిగించారని తెలిపారు రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు జనసేన అధినేత మనం ఆ లెటర్ టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం అక్షర యోధుడు రామోజీ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది నన్ను బహుముఖ ప్రజ్ఞాశాలి అక్షరానికి కూడా సామాజిక బాధ్యత ఉందని నిరూపించిన మనిషి ప్రజాపక్షం వహిస్తూ జన చైతన్యాన్ని కలిగించారంటూ తెలిపారు లేఖలో పవన్ కళ్యాణ్ రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు జనసేన అధినేత